అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనారెక్టల్ సర్జన్ ఎట్ ది యానిస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్. ఈరోజు మనము మలద్వారం దగ్గర వచ్చే తీవ్రమైన మంట నొప్పి గురించి తెలుసుకుందాము. సాధారణంగా మలద్వారం దగ్గర ఎలాంటి ఇబ్బంది వచ్చినా అందరూ మొదటిగా దాన్ని చెప్పేది ఏంటంటే మొలలున్నాయి, పైల్స్ ఉన్నాయి అని ఒక డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గట్టు అందరికీ మెడిసిన్ ఇస్తూ ఉంటారు. కానీ దీనివల్ల మీకు వచ్చిన ఇబ్బంది తగ్గక అది వేరేలాగా మారే అవకాశం ఉంది. మరి మలద్వారం దగ్గర వచ్చే తీవ్రమైన మంట నొప్పికి గల కారణం ఏముంది? సాధారణంగా మలద్వారం దగ్గర వచ్చే నొప్పి మంటకు ముఖ్యమైన కారణము ఫిజర్ ఇన్ యానో, అంటే మలద్వారం దగ్గర చిన్నగా కట్ అయిపోవడం, దాన్ని మనం ఫిజర్ ఇన్ యానో అని అంటాము. దీనివల్ల విపరీతమైన నొప్పి కానీ మంట కానీ, తర్వాత మోషన్తో పాటు కొంచెం కొంచెం డ్రాప్ డ్రాప్గా రక్తం పడడం అని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఫిజర్ ఇన్ యానో అంటే రావడానికి గల కారణాలు ఏమున్నాయి? ఫిజర్ ఇన్ యానో రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన కారణము కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. ఎప్పుడైతే మలబద్ధకం ఉంటుందో, ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారో, ఆ హార్ట్ స్టూల్స్ ఎప్పుడైతే మలద్వారం నుంచి లోపలికి ఫోర్సిబుల్గా వెళ్తూ ఉంటే ఇక్కడ యానల్ కెనాల్ యొక్క కింది భాగంలో కానీ పైన భాగంలో కానీ కట్ అవ్వడం జరుగుతుంది. ఇలా కట్ అవ్వడం వల్ల మనకు ఫిజర్ ఇన్ యానో వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వాళ్ళు బాత్రూంలో కూర్చుని ఎక్కువగా స్ట్రెయిన్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రెయిన్ చేయడం వల్ల కూడా మీకు అక్కడ కట్ అయ్యే అవకాశం ఉంది. మలలు ఎప్పుడైతే 3rd-4th degree ఉండడం వల్ల అది కంప్లీట్గా బయటికి రావడం వల్ల కూడా మీకు ఫిజర్ ఇన్ యానో వచ్చే అవకాశం ఉంది. ఇంకొన్నిసార్లు ఫిస్టులాలో కూడా మీకు, అంటే లూటీలో కూడా మీకు ఫిజర్ ఇన్ యానో వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు వేరే కాజెస్ ఎలాంటి అంటే క్యాన్సర్ కానీ, అంటే సిఏ రెక్టమ్ కానీ, అల్సరేటి కొలైటిస్ కానీ, తర్వాత ఐబిఎస్ కానీ, ఐబిడి కానీ, కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల కూడా మీకు ఫిజర్ ఇన్ యానో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మలద్వారం దగ్గర మంట నొప్పి రక్తం పడుతుందంటే మీరు తప్పకుండా ఒక స్పెషలిస్ట్ని కలిసి దాన్ని, అసలు అది పైల్సా, ఫిస్టులనా, ఫిజరా, దాన్ని డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే దానివల్ల రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్గా ఫిజర్ని మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయకుంటే అది ఫిస్టులలా కూడా మారే అవకాశం ఉంది. ఫిజర్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కొన్నిసార్లు అది సెకండరీ టు కొన్నిసార్లు రెక్టమ్, సిఏ రెక్టమ్ అంటే క్యాన్సర్ ఉన్న పేషెంట్లలో కానీ, అల్సరేటి కొలైటిస్ ఉన్న పేషెంట్లలో కానీ, తర్వాత ఎక్కువగా విరేచనాలు అయ్యే పేషెంట్లలో కానీ మనకు ఫిజర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి గల కారణాన్ని మనం గుర్తించి దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేస్తే మీకు తప్పకుండా దీనివల్ల రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులు ఏమున్నాయి? ముఖ్యంగా దీంట్లో ఉన్న ట్రీట్మెంట్ పద్ధతిలో ఫిజరెక్టమీ, తర్వాత స్పింక్టరాటమీ, ఇలా రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. మరి ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది? ఆయుర్వేదంలో దీనికి ముఖ్యంగా దీపన పాచన, అంటే మీ డైజెస్టివ్ ఫైర్ని ప్రాపర్గా చేసి చేయడం వల్ల మీ మోషన్ అనేది ప్రాపర్గా ఫామ్ అవుతుంది. ఫామ్ అవడం వల్ల మలద్వారం దగ్గర ఎక్కువగా ప్రెషర్ పడకుండా మీకు ఈజీగా మోషన్ పాస్ అవుతుంది. ఇలా ఆయుర్వేదంలో కూడా దీనికి ఫిజర్ ఇన్ యానోకి రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి.